మునుగోడు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాల్ని చేసుకుంటున్నాయి ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడొస్తుందో అంచనా వేసుకుంటూనే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి మునుగోడులో గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు నాయకులు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు ఉండడంతో ఈ ఉప ఎన్నిక అన్ని పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎదుర్కోబోతున్న నాలుగో ఉప ఎన్నిక ఇది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏడాదికో బై ఎలక్షన్ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది హుజూర్ నగర్ దుబ్బాక హుజురాబాద్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరిగితే వీటిలో రెండు చోట్లే టీఆర్ఎస్ గెలిచింది దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాల్ని విశ్లేషించుకున్న టిఆర్ఎస్ మునుగోడులో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చిందట ఆ మధ్య హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ సవాల్గా తీసుకుంది గతంలో ఏ ఉప ఎన్నికలో వ్యవహరించే విధంగా అధికార పార్టీ అడుగులు పడ్డాయి హుజురాబాద్లోని వివిధ వర్గాలకు చేరువయ్యే క్రమంలో వారికి పదవులు కట్టబెట్టింది పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కమ్యూనిటీ హాళ్ల నియామకం పనులపై హామీలు ఇలా ఇచ్చారు నాయకులు అయినప్పటికీ హుజురాబాద్లో గులాబీ పార్టీకి ఓటమి తప్పలేదు అక్కడ నేర్పిన పాఠాలతో మునుగోడులో జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారట టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే నిధులకు ఆమోదం వచ్చిన పనులపై మాత్రమే ఫోకస్ పెట్టాలని వాటిని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారట కొత్త పనుల జోలికి వెళ్ళకపోవడమే కరెక్ట్ అనే అభిప్రాయంతో ఉన్నారట గులాబీ నేతలు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికతో మునుగోడులో అభివృద్ధి జరుగుతుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు రాజకీయంగా లబ్ధి పొందే పనిలో ఆయన ఉన్నారనేది టీఆర్ఎస్ నేతల అనుమానం ఆ ఛాన్స్ రాజ్ గోపాల్ రెడ్డికి ఇవ్వకూడదనే ఆలోచనతో మునుగోడులో కొత్త తంత్రం రచిస్తున్నారట మునుగోడులో ఏం జరిగినా అది అధికార పార్టీ ఖాతాలో పడేలా చూసుకోవాలని స్థానిక నాయకత్వానికి ఆదేశాలు వెళ్లాయట ఇప్పటికైతే ఈ వ్యూహంతో ముందుకెళ్తున్నా ఉప ఎన్నిక వేడి మరింత రాజుకున్న తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ అడుగులు వేయొచ్చని తెలుస్తోంది అదే సమయంలో ఇతర పార్టీలు కూడా టీఆర్ఎస్ వ్యూహాలపై కన్నేసుంచాయి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు మరి రానున్న రోజుల్లో తమ అమ్ముల పదిలో ఉన్న ఆస్తుల్ని టీఆర్ఎస్ ఏ విధంగా ప్రయోగిస్తుందో చూడాలి